రేపొద్దుట నీ వ్యాపారం ఎట్లా చేస్తావో చూస్తాను నేను. నీ షాప్ ముందు మోటార్ సైకిల్ ఉన్నా బండి ఉన్నా తీసుకుని లోపలేస్తానరా బొక్కలేస్తానని చెప్తున్నాడు. చెప్పారు సీఎం చెప్తున్నారు. మీరెవరైనా మైక్ అని భారతదేశ చరిత్రలో ఎక్కడ లేదా? ఇవాళ కొత్తగా వచ్చింది మీకు. భారతదేశ చరిత్రలో 100 సార్లు చేశాం. దొంగల పడ్డారు నా ఇంటి దగ్గర రెక్కి నిర్వహించారు 4 గంటలకి. ఇప్పటి వరకు మీరు ఎప్పుడైనా చేసుకున్నారు? సీఆర్ చేశారంట. సీఆర్ సీఆర్ చెప్పండి. 2 నెలలు అయింది ఇక్కడికే. రాత్రి 5-6 నా ఇంటి దగ్గర ఇక్కడ తిరిగారు రాడ్లు కత్తులతోటి. మీకు వీడియో ఫుటేజ్ కూడా ఇచ్చారు. ఏమైంది కేసు? అది ఏమైంది కేసు? ప్రాణానికి ప్రమాదం ఏర్పడితే నా ఇంటికి వస్తే దాని గురించి పట్టించుకోరు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎవరాళ్ళు ఎవరా చెప్ప? ఎవరండి? పని చేస్తున్నాను నేను, లోపలికి వెళ్తాను నేను. వెళ్ళవలసిన బాధ్యత నాకుంది. మీకు జీతం తీసుకున్నాను, మీరు పని చేస్తున్నా, నేను అలాగే లోపలికి వెళ్తానంటే ఇలాంటి కొడుకు అందరి గురించి తయారయ్యారు. కొడుకులు అంటే ఏవా? మీరు ఎస్సీలు అంటే నీకు అంత లోకం ఏంటా? నీకు ఎస్సీలు అంటే అంత లోకం నీకు? నువ్వు పని కొట్టుకుని ఎస్సీలు ఇప్పుడు ససి ఎస్సీ ఇతను ఎస్సీ అని మరి నువ్వు ఎందుకు ఎందుకు అడిగావుంటా? నువ్వు కులం కూడా అడుగుతున్నావు అంట. ఏంట్రా నీ కులం అని? ఏంట్రా నువ్వు బోడు కనవాలి పని ఏంటా నీకు? ఎవరన్నా ఇప్పుడు 100 మంది మధ్యలో చెప్తుంటే మీ సిఏఎస్ఏ ఉన్నాడా ఇక్కడ? అంటే లేదా అబద్ధాలు చెప్పేవాళ్ళు, అసత్యాలు చెప్పేవాళ్ళ బెదిరించడం. మీరు మీకేం పని సార్? మీరు డ్యూటీ మీరు ఆఫీసులో మీరు చేసుకున్నారు. ఇప్పుడు ఇదిగో నాకు కాపలా పెట్టారు ఇక్కడ. మీ ఆఫీస్ మీరు చూసుకోండి. ఇప్పుడు ఏదైనా మీ ఆఫీస్ ముట్టడితానో లేదా రాస్తారోగో చేస్తానో ఒక బస్సులో ఆపుతానో రోడ్డు మీద ఏమన్నా మేము అడ్డపడతానో మీరు చేసుకోవాలి తప్ప షాప్ టు షాప్కి వెళ్ళి మీరు షాప్ తెరవండి షాప్ తెరవండి అని మీకేం పని? 144 సెక్షన్ ఉందంటున్నారు, 30 యాక్ట్ ఉందంటున్నారు. 144 30 యాక్ట్ ఉంది. ఇప్పుడు సింగిల్గానే ఉన్నాగా ఇప్పుడు 3, 4, 5 గుమ్ము కూడా వెళ్ళకూడదు. 10 మంది వెళ్ళకూడదు. అందుకనే సింగిల్గా వెళ్తా ఉన్నాను. సింగిల్గా వెళ్తే ఇబ్బంది లేదు కదా? ఇప్పుడు 30 యాక్ట్ 144 నాకు గుర్తించదు కదండి. సింగిల్గానే వెళ్తా ఉన్నా. కొంచెం సహకరించండి, పర్లేదు. ఒక రౌండ్ వేసుకుని వచ్చేస్తాం మళ్ళీ. అలా కాదు సార్, అలా చేసుకుంటారు అనుకోండి మీకు దయవు ఉంచి కోఆపరేట్ చేయాలి. అంటే ఒక రౌండ్ వేసుకుని వచ్చేస్తాం ఒకటే కదా, ఒక రౌండే కదా. తమ ఇంట్లో నుంచి మనం చెప్పారు సార్. అంటే ఒక రౌండే, సింగిల్ రౌండ్. ఇప్పుడు ఒక రౌండ్ అలా వెళ్ళి వచ్చేస్తాం. అంటే ఎందుకంటే షాప్ వాళ్ళకి వాళ్ళకి ఒక ఎమ్మెల్యే గారు అలా వచ్చి అడిగారు అని అంటే వాళ్ళకు ఉంటుంది. మనల్ని అడగలేదు అని అనుకుంటారు కదా. మనం ఒక రౌండే, ఒక 10 నిమిషాలు రౌండ్ వేసుకు వచ్చేస్తాం. చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు, తెలుగుదేశం పార్టీ శ్రేణులపై దాడులు, అక్రమ నిర్బంధాలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి బంద్కి స్వచ్ఛందంగా ప్రతి వ్యాపార వ్యవస్థలు, సంస్థలు, విద్యా సంస్థలు అందరూ కూడా సహకరించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వచ్చింది, రేపు రామానాయుడు ఇంటికి రావచ్చు, రేపు మీ ఇంటికే ఇటువంటి సమస్య వస్తుంది. అంచేత మన భవిష్యత్తుని, భావితరాల్ని, మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవడానికి మరి ఆ చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా స్వచ్ఛందంగా మనందరం కూడా బంద్ని పాటించాలని చెప్పి మీ ద్వారా మరి ఈ యొక్క పాలకొల్లు నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం.